మెదక్ జిల్లా రామయ్యంపేటలో జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అంజయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి పాల్గొని కిసాన్ మోర్చా నాయకులకు మార్గనిర్దేశనం చేశారు. సంస్థాగత విషయాలపై చర్చించారు. భవిష్యత్ ప్రణాళిక మరియు రైతాంగ సమస్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి రాబోయే రోజుల్లో బీజేపీ వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి ఏ విధంగా వివరించాలనో, ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి పథకాలు తెలిసినప్పుడే రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మేటి వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, సంగయ్యపల్లి గోపి, కిసాన్ మోర్చా రామయంపేట మండల అధ్యక్షులు సంగయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదని గిన్నీస్ బుక్ రికార్డుకెక్కే అవకాశం మీకు ఉంది అబద్ధాలు. కాబట్టి ఇటువంటి అబద్ధాలు ఆడకుండా నువ్వు చెప్పిన చేసిన వాగ్దానాలన్నిటినీ నువ్వు ఈసారి తీర్చినట్టయితే భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దెదించి నిజాల ప్రజలకు చెప్పి నిన్ను గద్దెదించి నీకు నిజమేందో ప్రజలకు తెలియజేస్తుందని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ అతి త్వరలో ప్రజలకు చెప్పాలి, తీర్చాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటి వరకు దాదాపు 1300-1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1800 మంది ఒక్క రైతులను పరామర్శించిన దాఖలు లేవు. అధికారంలోకి వచ్చి దాదాపు నీకు 8 సంవత్సరాలు కానీ వస్తుంది, ఇంతవరకు ఒక్క రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు అటువంటి ముఖ్యమంత్రిని కూడా మేము చూడలేదు. ఇంతమంది రైతులు చనిపోతే వాళ్ళ మీద ఈ విధంగా ఆ విధంగా చనిపోలేదు, వేరే విధంగా చనిపోయినని ఏదో అబద్ధాలు ఆడి వాళ్ళకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకొని ఈసారి నీకు చిట్ట చివరి అధికారం కాబట్టి నువ్వు మేల్కొన్నట్టయితే ఈసారి నేను గద్దె దించి నిన్ను శంకరగిరి మాన్యాలకు పంపిస్తామని తెలియజేస్తుంది.